కాగితపు బొమ్మ యంత్రం. మనం 4 రమ్యమైన కాగితపు బొమ్మ యంత్రాలను తయారు చేద్దాం. అవి వాటి చేతులను ఆడిస్తాయి, క్రిందకు మీదకు ఊపుతాయి, బెంచిపై కొట్టి శబ్దం చేస్తాయి. ఈ అన్ని బొమ్మలు కేవలం సాధారణ అట్టముక్కతో చేయవచ్చు. ఈ బొమ్మ వెనకాల రీఫిల్ మధ్య పొల్లముక్క అమర్చి బొమ్మ కదిలేటట్లు చెయ్యవచ్చు. ఒక చేత్తో రీఫిల్ పట్టుకుని మరో చేత్తో పొల్ల కదపడం ద్వారా ఈ బొమ్మ చేతులు ఊపడం, ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి క్రిందికి కదల్చడం చేస్తుంది. చూడండి, ఈ బొమ్మలు అట్టముక్క బొమ్మగా కత్తిరించి క్రింది భాగంలో డైమండ్ ఆకారంలో వచ్చేటట్లు పైన రెండు ప్రక్కల రెండు త్రిభుజాకారాలతో కలిపి కత్తిరించాలి. దీనిని బొమ్మ వెనుక అమర్చుట ద్వారా రెండు త్రిభుజాల కొసను చేతులతో ఆడించడం ద్వారా పైనున్న బొమ్మ రెండు చేతులు చప్పట్లు కొట్టే విధంగా కలుస్తాయి. దీని పేరు క్లేపర్. ఇక మూడో బొమ్మలో ఒక చేత్తో కాలు పట్టుకుని ఆడించడం ద్వారా శరీరం మొత్తం కదులుతుంది. ఈ బొమ్మ తన చేతులను మీదకు క్రిందకు కదుపుతుంది. చాలా వేగంగా ఇది కదుపుతూ కనపడుతుంది. ఈ నాలుగవ బొమ్మలో కూర్చున్న బొమ్మ కాలును పట్టుకుని కదపడం ద్వారా తన చేతులతో వ్యాయామం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఇక చివరి బొమ్మలో ఒక మనిషి కుర్చీలో కూర్చున్నట్లుగా ఒక కాగితం వంచి దానిపై మనిషిని కూర్చోపెట్టి ఎదురుగా మరో కాగితం బెంచి మాదిరి వంచుట ద్వారా దానిపై చేతులు ఆనించి ఉంటాడు. ఎప్పుడైతే మనం స్ట్రాని కదుపుతామో రెండు చేతులతో మనిషి బెంచిపై కొడుతున్నట్లు ఉంటుంది. దీని తయారీ చాలా సులభం.